ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మొత్తం హైకోర్టుకి క్యూ కట్టారు. హైకోర్టుకి వరుసగా లాయర్లతో తలా ఒకరు పోయి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్స్ వేస్తున్నారు. ఎందుకు వేసినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ జరిగినటువంటి గతంలో జరిగినటువంటి అనేక కేసులకు సంబంధించి ఇప్పుడు బయటకు వచ్చి సామాన్య ప్రజలు కంప్లైంట్లు ఇస్తుంటే ఆ కంప్లైంట్లో ఎక్కడ విచారణ మొదలయ్యిద్దో ఎక్కడ అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో అందరూ కోర్టు క్యూ కడుతూ ఉన్నారు. అందులో మనం చూస్తే కొడాల నాని, ఇది ఎక్కడ ప్రభుత్వం పెట్టినటువంటి కేసు కాదు. వాలంటీర్లు మమ్మల్ని ఉద్యోగాలు మానేయమని చెప్పి మమ్మల్ని బెదిరించి ఉద్యోగాలు మానేపించారు కాబట్టి ఆయనకు సంబంధించిన దాంట్లో ఆయన మా మీద బెదిరించారు కాబట్టి ఆయన మీద కేసు బుక్ చేయాలని, అట్లాగే బేవరేజ్ గోడౌన్ కేసులో మమ్మల్ని బెదిరించారని చెప్పని ఆయన ఇచ్చినటువంటి ప్రభాకర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రెండు కంప్లైంట్ కేసులు రిజిస్టర్ అయినాయి. అందుకని ఆయన కోర్టుకు వెళ్ళి మాకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వండి అని చెప్పని, ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పని కోరాడు. అంటే జోగి రమేష్ అతను అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారని చెప్పని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కాలనీవాసులు అందరూ పెద్ద దండయాత్ర చేసి మమ్మల్ని ఈ రకంగా వేధించారు, మమ్మల్ని ఈ రకంగా ఆస్తులు దోచుకున్నారని చెప్పిన వాళ్ళందరూ కంప్లైంట్ చేయడం మీద ఇంకొక కేసు రిజిస్టర్ అయింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దండయాత్రకి వెళ్ళాడు, ఆయన దండయాత్రకి వెళ్ళినటువంటి కేసు ఇంకొకటి, అది ఒకటి అయింది. ఇక అవినాష్, ఆర్కే, అప్పిరెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దండయాత్రకి వెళ్ళి ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ మీద దాడి చేసినటువంటి కేసులో వాళ్ళు కోర్టుకు వెళ్ళి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పని వాళ్ళు కోరుకున్నారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు భూ కబ్జా వివాదాల కేసు, మొన్న భవనాలకు సంబంధించినటువంటి కేసులో ఆయన ముందస్తు బెయిల్ కావాలని చెప్పని ఆయన కోర్టుకు వెళ్ళారు. వీళ్ళందరినీ నడిపించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కౌంటింగ్ ఏజెంట్లు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినటువంటి దానిపైన, అంటే ఈవీఎం మిషన్లు పగలగొట్టండి, ధ్వంసం చేయండి, మీరు తగ్గొద్దు, అధికారులను తిరగబడండి అని చెప్పినటువంటి దానిపైన ఆ కేసు రిజిస్టర్ అయిన దానిపైన ఆయన కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ పెట్టారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు 10 మంది 12 మంది ఎవరికి వాళ్ళు ముందస్తు బెయిల్ అయిందని పోతున్నారు. నిజంగా మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు బెయిల్కి వెళ్ళాలి? ఓకే, సరే, తప్పు చేస్తున్నాం. తప్పు చేసినటువంటి దాంట్లో మీరు విచారణకు ఎదుర్కొన్నప్పుడు విచారణలో మీరు చెప్పగలిగితే దానికి అప్పుడైనా బెయిల్ ఇస్తుంది. కానీ ముందస్తుగా వెళ్ళి ముందస్తుగా మా అందరికి బెయిల్ ఇచ్చేసేయండి అని చెప్పని, ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడిని, ఏ కార్యకర్తని, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే అరాచకాలు చేశారో, ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకూడదని చెప్పని ఒక ఆర్డర్ తెచ్చేసుకోండి, ఎన్నికల ముందేమన్నా ఒక జీవోను రిలీజ్ చేసుకున్నారేమో మరి నాకు తెలియదు. అట్లాంటి జీవోను ఒక ఆర్డర్ తెచ్చేసుకుంటే గొడవ లేకుండా పోతుంది కదా. మరి ఇటువంటి పరిస్థితి ఉంటే ఎలాగా? ఇది ఒక అంశం. సరే, మొత్తానికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మొత్తానికి లోపల పులి 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 అన్నారు పాపం బయట ఉన్నప్పుడు, లోపల మాత్రం పాపం పూర్తి వేదనతో ఉన్నారనేటువంటిది చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మధు ఉన్నారు సార్. మధు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి, మొత్తానికి ఏమీ తెలియదా? మరి ఎట్లా తెలిసిద్ది, గుర్తు రావట్లేదా ఏంటి? దాంట్లో అదేదో ఒకటి ఉండిద్ది, అదేదో మిషన్ పెడతారు, మిషన్ పెడితే అబద్ధం చెబితే కొయ్యం 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 అని వస్తుండిద్ది, అట్లాంటి దాన్ని పెట్టాలా ఏంటి? పాపాల పిన్నెల్లి లేదా పాపం పిన్నెల్లి, ఈ రెండిట్లో ఇప్పుడు ఏది అనాలి సార్? ఎందుకంటే పాపాలు చేశాడు, అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు నాకేం గుర్తులేదు. అసలు మీరెవరు, వెళ్ళినటువంటి పోలీసు అధికారులని అసలు మీరెవరు, ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు అని అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకు అంటే నంబూరి సాంబశివరావు తెలుసా అని అడిగినప్పుడు తెలియనే తెలియదు, నాకు తెలియదు ఆయన ఎవరు కూడా అని ఒక్కటే మాట చెప్పాడు. పోనీ ఈవీఎంలకు వెళ్ళారు కదా, ఈవీఎం సెంటర్ లోపలికి వెళ్ళారు, అక్కడ దాన్ని పగలు కొట్టారు కదా ఈవీఎం మిషన్ అంటే, అస్సలు నేను పగలు కొట్టలేదు అని సమాధానం చెప్పడం. అంటే స్పష్టంగా ఉన్నా సరే తనని తాను రక్షించుకోవడానికి, అంటే ఇక్కడ ఒకటి సార్, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సపరేట్గా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్ కావచ్చు, ఆన్సర్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా వీడియో తీస్తారు.
ఆ వీడియో తీసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా న్యాయమూర్తి ముందు పెడతారు. ఆ న్యాయమూర్తి ముందు పెట్టిన తర్వాత దాన్ని పరిశీలించేటటువంటి న్యాయమూర్తి, దానికి పిన్నెల్లి తరపున ఉన్నటువంటి న్యాయవాది ఎవరైతే ఉంటారో ఆయన తన వాదనలు వినిపించేటప్పుడు తనకు సంబంధించినటువంటి పిన్నెల్లి వాదన ఈ విధంగా ఉంది కాబట్టి బెయిల్ కోసం అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే టోటల్గా కూడా తన మీద అంటే ఒక సిఐకి సంబంధించి అటాక్ ఏదైతే జరిగిందో దానిపైన కూడా ఏమీ తెలియదు. ప్రతి క్వశ్చన్కు కూడా సుమారు 50 క్వశ్చన్లు అడిగారు సార్. 50 క్వశ్చన్లలో 20 క్వశ్చన్లకు కేవలం ఓకే రైట్ అంతవరకు మాత్రమే చెప్పారు. మిగిలిన క్వశ్చన్లు అన్నిటికీ కూడా ఏ ప్రశ్న అడిగినా సరే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారు, ఇదే మాటలు చెప్పారు. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేదు, అంటే ఇదే కన్ఫర్మ్ అని చెప్పట్లేదు. ఎందుకంటే ఇన్సైడ్ జరిగినటువంటి మ్యాటర్ కాబట్టి ఇలా జరిగి ఉంటుందేమో అని మనకు ఒక సమాచారం. సో ఆ సమాచారం ప్రకారం మనం చెప్తున్నాం కాబట్టి పిన్నెల్లి టోటల్గా వెళ్ళినటువంటి డిఎస్పి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు 7 మంది పోలీస్ అధికారులు జైలు లోపలికి వెళ్ళారు, విచారించారు. ఆ విచారణలో ఏ మాత్రం కూడా ఒక్క ప్రశ్న ఇప్పుడు మిషన్ పెట్టితే అని చెప్పే మార్గం ఉంటుందా? అలీకి బ్రహ్మానందం వచ్చేసి ఒక మిషన్ పెడతారు సార్, నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అనేసి. సో ఇక్కడ కూడా అదే మిషన్ పెట్టాల్సిన పరిస్థితి.